ప్రజాస్వామ్యం కూరి కోవైపు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం మరోవైపు నిరసన గొంతుకలపై నిర్బంధకాండ దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల ఉంది వీళ్ళు రెజ్లర్ల నిరసనలు కొనసాగిస్తున్నారు రెంజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసుల ఉక్కుపాదం పార్లమెంట్ కు ర్యాలీని అడ్డుకునే దాస్గన్ చాంపియన్లను ఈడ్చి పారేసి నిర్బంధం పోలీసుల చర్యను ఖండించిన ప్రతిపక్షాలు ఒకవైపు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి విపక్ష పార్టీలు లేకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభిస్తూ ఈ భవనం నూట నలభై కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయమని భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని స్పీచ్ ఇచ్చారు మరి రెజులర్ సమస్య ఏంటి నవభారత్ కొత్త మార్గాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్తుందని సెలవిచ్చారు ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తుందని గొప్ప చెప్పారు అవును ప్రజ ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది ఈ రెజ్లర్లు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడ్డము అని రోడ్డు నడి రోడ్డు మీద నిలబడుతుంటే మీకు మీకు కనబడతలేదు మరోవైపు మహిళా రెంజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిడ్జ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ తో నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై కేంద్ర హోం ఆధ్వర్యంలోని పోలీసులు ఉక్కుపాదం మోపారు కొత్త పార్లమెంట్ భవనానికి ర్యాలీని భగ్నం చేసి దారుణంగా ప్రవర్తించారు రెజ్లర్లని ఈడ్చి పారేశారు నిర్బంధించి పోలీస్ వ్యాన్ లో ఇతర ప్రాంతాలకు తరలించారు జంతర్ మంతర్ వద్ద ఆందోళన శిబిరాన్ని పీకి వేశారు ఇక్కడ రాకేష్ టికాయత్ దీనికి సంబంధించి మద్దతు కూడా ఆయన తెలిపారు ముందైన తెలిపారు వాళ్ళని కూడా ఇక ఇట్లా నిర్బంధించాలి ఎవరు క్వశ్చన్ చేయొద్దు ఒక ఆడపిల్లల సమస్య గురించి ఎవరు అడగొద్దు ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆదివారం రణరంగమైంది నెల రోజులకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న పట్ల కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బలగాలు కర్కశంగా ప్రవర్తించాయి లైంగిక వేధింపులకు పాల్పడ్డ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని అరెస్ట్ చేయాలని డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడానికి నిరసనగా ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం వద్ద మహిళా సన్మాన్ మహాపంచాయత్ నిర్వహించదలిచిపెట్టారు ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్ కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులు నిర్బంధించారు దీంతో నిరసనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఇక సాక్షి మాలిక్ వినిష్ వినేశ్ పోగాట్ బజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించి పైన కేసు నమోదు చేశారు దాన్ని ఈ కేసు పెట్టి తీసుకువెయ్యరు కదా దాన్ని మార్ఫింగ్ చేసి మంచి ఉన్నట్టుగా ఫోటో చూపిట ఇది బీజేపీ ఫేక్ యూనివర్సిటీ కదా జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత పోలీసులు అడ్డగించడంతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పోలీసులు నిర్బంధించే సమయంలో రెంజ్నర్లు ఒకరికొకరు పట్టుకుని ప్రతిఘటించారు పోగా సిస్టర్ తో సహా మహిళా రేంజర్ల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని దాడి చేశారని పేర్కొంటూ సాక్షి మాలిక్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది కొత్త పార్లమెంట్ భవన్ బ్రిడ్జ్ చెక్కర్లు చూసారు కదా బ్రిడ్జ్ చెక్కర్లు అట అట్లాంటి వాళ్ళకి స్వాగతం బలికి అన్ని వేస్తారు వీళ్ళు ఇంత జరుగుతున్న బ్రిడ్జ్ భూషణ్ ఆదివారం కొత్త పార్లమెంట్ భవనంలో చక్కర్లు కొట్టారు దీన్ని ప్రస్తావిస్తూ లైంగిక వేధింపుల గుండా బ్రిడ్జ్ భూషణ్ ఈ రోజున పార్లమెంట్లో కూర్చున్నాడు ఏమో రోడ్లపై ఈడ్చి పారేశారు క్రీడాకారులకు ఇదొక విచారణకరమైన రోజు అని సాక్షి మాలిక్ ట్వీట్ కూడా చేశారు